నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తరోడా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీమతి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నప్రాసన శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ శ్రీమతి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు మురుపాలు తల్లిపాలపై గర్భిణీలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఇంటింటికి అంగన్వాడీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ అంగన్వాడీ ద్వారా అందిస్తున్న అన్నప్రాసనపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శారద, కోఆర్డినేటర్ రోజా, బ్లాక్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ రంజిత్ కుమార్, స్థానిక సర్పంచ్ శ్వేత, రవికిరణ్ గౌడ్, ఎంపీటీసీ గంగాధర్, ప్రధాన ఉపాధ్యాయులు అబ్దుల్ సమద్, అంగన్వాడీ టీచర్లు రేష్మ, అర్షియా తబస్సుం, ఏఎన్ఎం అంజలిబాయ్, ఆయా గౌరీబాయ్, స్థానిక వార్డు సభ్యులు రియాసత్ అలీఖాన్, రాములు, బాలింతలు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మేడం చూడాలి ఫస్ట్ మేడం గారు సాయం అయింది. ఆశీర్వదించండి. మేడం గారు చూడండి, మేడం గారు అది పెడుతుంది ఆ విధంగా మనం చేసి పెట్టాలి. దాంతో పాటుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అది తినడం వల్ల మనం ఏమన్నా ఏదో వాళ్ళు ఇచ్చింది కదా అని చెప్పేసి దాన్ని ఏదో మిస్ తింటుండదు నేను అనుకుంటున్నా. కొంతమంది దాన్ని అది 2.5 కిలోలు మీకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. టీఎస్ అంగన్వాడీ కేంద్రంలో మనకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాము. దీనికి హాజరైనటువంటి సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్ కి, తర్వాత హెచ్ఎం గారికి, తర్వాత గ్రామస్తులందరికి, తల్లులందరికి, విలేకరులందరికీ కూడా, ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా, ఇక్కడ వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా, ఏఎన్ఎంసి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. ఇక్కడ ఏంటంటే తరడ గ్రామంలో ముందు ప్రోగ్రామ్ అనుకున్నది కాదు, రాత్రికి అనుకున్న ప్రోగ్రామ్ కాబట్టి ఈ విధంగా నడుస్తా ఉంది, చిన్నగా జరుగుతుంది. అయితే తల్లిపాల వారోత్సవాలు అనేది మనకు తెలిసిందే, ఇంతకుముందు చెప్పినట్టుగా షాద చెప్పినట్టుగా మనకు గర్భవతి నుండి మన అవగాహన కలిగినట్టయితే తల్లిపాలు ఇవ్వడానికి, మంచి పాలు రావడానికి, తల్లికి బిడ్డకు పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే గర్భవతి 700 నుంచి మనము జాగ్రత్త తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే అవగాహన కలుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ నెల ఈ సంవత్సరం గోల్ ఏంటంటే కుటుంబ సభ్యులందరికీ అవగాహన కల్పించడం. ఎందుకంటే ఒక గర్భవతి డెలివరీ ఉన్నప్పుడు ఆమె తల్లి కదా, బిడ్డకు పాలు ఇవ్వలేకపోతుంది. ఆ కుటుంబ సభ్యులకు అవగాహన ఉన్నట్టయితే వాళ్ళు వచ్చి బిడ్డకు పాలు పట్టడానికి అవకాశం ఉంటుంది డెలివరీ అయిన తర్వాత. అయితే పుట్టగానే గంటలోపు ఖచ్చితంగా 3 పాలు పట్టాలి. అలా పట్టినట్టయితే మనకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది ఆ పాలల్లో. వాళ్ళు జీవిత కాలంలో ఎలాంటి రోగాలకు గురి కాకుండా ఉంటారు. అదొకటి ముఖ్య ఉద్దేశము. తర్వాత 3 పాల తర్వాత కేవలం తల్లిపాలు మాత్రం ఇవ్వాలి. కేవలం తల్లిపాలు అంటే 6 నెలల వరకు కేవలం తల్లిపాలు పట్టాలి. ఎలాంటి ఆహార పదార్థాలు ఇవ్వకూడదు.
మనకు హాస్పిటల్ కానీ ఇంట్లో కానీ పాలు రాలేదని చెప్పేసి, తర్వాత గ్లూకోజ్ వాటర్ అని, తర్వాత ఇంకేవి వాటర్ అని, ఆవు పాలు అని తీసుకొచ్చి పోస్తా ఉంటారు. అలాంటి ఎవి కూడా తాపొద్దు. అట్లా తాగించినట్టయితే బిడ్డ చిన్నగా ఉంటది కాబట్టి వాళ్ళ జీర్ణశక్తి మందగిస్తుంది. ఆ జీర్ణశక్తి పాడవడం వల్ల తర్వాత భవిష్యత్తులో ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా తల్లిపాలే పట్టాలి. మొదటి పాలు ఒక రెండు డ్రాప్స్ వచ్చినా కూడా అందులో వ్యాధి శక్తి చాలా ఉంటుంది. మనం పోలియో డ్రాప్స్ వేస్తాం, ఎన్ని డ్రాప్స్ వేస్తాము, 2 డ్రాప్స్ వేస్తాం కదా. అలానే ఇప్పుడు పాలు కూడా 2 చుక్కలు వచ్చినా కూడా, 3 చుక్కలు వచ్చినా మనకు పట్టగానే పాలు బాగా వస్తేనే వచ్చినాయి అనుకుంటారు కదా, ఆ మొదటి పాలు 2 చుక్కలు 3 చుక్కలు వచ్చినా కూడా అంత బలం అన్నట్టు, అది అంత బాగుంటాయి కాబట్టి ఆ పాలు పట్టాలి. తర్వాత కేవలం 6 నెలల వరకు తల్లి పాలు పట్టాలి. 6 నెలలు నిండిన తర్వాత 7వ నెల నుంచి మనకు అనుబంధ పోషకాహారాన్ని స్టార్ట్ చేయాలి, అంటే అన్నప్రాసన చేయాలి. 6 నెలల వరకు తల్లిపాలు ఇచ్చిన తర్వాత 6 నెలల నుంచి బిడ్డకు పాలు సరిపోవు. అలాంటప్పుడు మనము అనుబంధ ఆహారాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఇప్పుడు మనం కొత్తగా తీసుకున్న పోషణ అభియాన్ లో భాగంగా మనం ఇవన్నీ చేయడం జరుగుతుంది. నెలకు ప్రతి అంగన్వాడీ సెంటర్ లో అంటే ప్రతి కేంద్రంలో కూడా 2 ఈవెంట్స్ చేయాలి. 2 కార్యక్రమాలు అంటే అన్నప్రాసనలు, సామూహిక సీమంతాలు, తర్వాత అక్షరాభ్యాసాలు, ఇలాంటి అన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్ తో కలిసి అంటే మనం అన్ని రకాలుగా ఉండాలి. ఇవన్నిటితో పాటుగా పంచాయతీ రాజ్ వాళ్ళు ఉండాలి, అంటే పరిశుభ్రత అవసరం ఉంటుంది. తర్వాత మిగతా వాటర్ అభ్యాసాలు జరుగుతారు, వాళ్ళతో వాటర్ బాగుండాలంటే వాళ్ళ సహకారం కూడా తీసుకోవాలి. అన్ని రకాలుగా బాగున్నప్పుడే ఒక పోషకాహారం ఇచ్చేసి మనం చెప్పినంత మాత్రాన బాగుండకపోవచ్చు కదా. మనం పరిశుభ్రత చాలా అవసరము, వాటర్ రాయట కూడా చాలా అవసరము. ఇలాంటివి కూడా అన్ని తీసుకొని చేసినట్టయితే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ తల్లి బాగుంటుంది. అందుకోసమని పోషణ అభియాన్ లో భాగంగా 2 కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో 2 కార్యక్రమాలు అన్నప్రాసన కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ తల్లిపాల వారోత్సవాలు కూడా అన్నప్రాసన చేయడం జరుగుతుంది. 7 నెలలు వచ్చినాక మనం ఎందుకంటే ఏం చేసేది, ఇప్పుడు ఏం పెడుతున్నాము, మీరు సిరిలాకులు పారెక్స్లు పెడుతున్నారు కదా, సిరిలాకు పారెక్స్లే కావు పెట్టొద్దు. అదే అలా పెట్టడం వల్ల ఏంటంటే డబ్బులు పోతాయి, ఆ తాగడం వల్ల తినిపించడం వల్ల పొద్దుగా పిల్లలు తయారవుతారు. కానీ బలం ఉంటుందా, బలం ఉంటుంది, చూడటానికి మాత్రం బాగుంటది. కానీ వెనుకట మనకు ఒకప్పుడు మన అమ్మమ్మలు ఏం పెట్టేది, బియ్యం కడిగి ఆరబోసి పప్పు ఎప్పటి, ఎందుకంటే తల్లి పాలు అనేది స్పెషల్ గా చెప్పడం అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు పాలు ఇవ్వడం ఏంటి వీళ్ళు కొత్తగా చెప్తున్నారు అనేది కాకుండా కూడా. ఎందుకంటే కొంతమందికి ముర్రు పాల గురించి అవగాహన లేదు, డెలివరీ అయినా 1 గంటలోపు మాత్రమే ముర్రు పాలు అనేటివి వస్తాయి. అవి ఎలా అంటే పసుపు రంగులో ఉండి జిగటగా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి పాలు తాగించడం వల్ల పిల్లలకు అరుగుతుందో అరగదా అనేది వాళ్ళు ఎక్కువ శాతం పిండి పారవేయడం జరిగింది ఒకప్పుడు. ఇప్పుడైతే ఇస్తున్నారు, అయినా కూడా మేము అనుకున్న రీచ్ మేము రీచ్ కాలేకపోతున్నాము. మా గోలు ఏంటంటే మా ఐసీడీఎస్ యొక్క ముఖ్య ఉద్దేశము తల్లి పిల్లల సంరక్షణ, ఈ సంరక్షణ అయితే ఇంకా కూడా ఎక్కడ మన కమ్యూనిటీలో అదేంటి అంటే మురిపాలది తల్లి పాలది ఎక్కువగా వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల కూడా ఎక్కువగా శిశు మరణాలు జరగడము అవుతుంది. దాని గురించే ప్రతి సంవత్సరము ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాలు చేయడం జరుగుతుంది. ఈవిటి గురించి, వీటి ఆవిష్యత గురించి సిడిపిఓ గారు మాట్లాడతారు. మాకొకటి, నిన్న అన్నప్రాసనలో సామూహిక సీమంతా చేయడం జరిగింది. ఈ రోజు ఇంటింటికి అంగన్వాడి పుస్తకం అనేది ఇది ఉంటుంది. ఇందులో ప్రతి విషయం ఉంటుంది, అంటే గర్భవతి నుంచి మనం ఏ విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలని, ఆ ఇంటికి తీసుకెళ్లి ఆ తల్లి కావాల్సిన విషయాలు ఏంటి అనేది చెప్పేసి ఇక్కడ ఆమెకు ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. చింపేసి మొత్తం ఇక్కడ ఒక స్లిప్ ఉంది కదా, ఇక్కడ 0 నుంచి 3 నెలల పిల్లల ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ మొత్తం చదువుకోవడానికి, చదువు వచ్చిన వాళ్ళైతే చదువుకుంటున్నారు, మిగతా వాళ్ళైతే ఇలా గర్భవతి ఇంటికి వెళ్తే ఏం చెప్పాలి. ఇంతకుముందు అయితే మనం ఆలోచించుకొని ఏదో ఇప్పుడు మనం ఎంతో మాట్లాడదాం అనుకుంటాం, ఇక్కడ పరిస్థితిని బట్టి సగం మాట్లాడాల్సి వస్తే సగం లేదు. ఇక్కడ చూసినట్టయితే మనకు మొత్తం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, మనకు రెడీ రెక్టార్ రాగా ఇది మొత్తం ఉంటుంది కాబట్టి టీచర్ చెప్పేసి వాళ్ళకి ఒక స్లిప్ చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఇంటింటికి అంగన్వాడీ ద్వారా మొత్తం అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇక్కడ గర్భవతి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఉంది. కాబట్టి ఇది మన దగ్గర అన్ని సెంటర్లలో కూడా నడుస్తున్నాను. ఇంటింటికి అంగన్వాడీ అనేది ప్రతి ఒక్క దగ్గర కూడా ఉండేటట్టుగా చేశాము. అందరు కూడా వెళ్తున్నారు, చూపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యాన్ లైట్ అన్నారు, అది మేము పెట్టించగలుగుతాం. మాకు ఒక సెంటర్ వచ్చింది మేడం, అది కూడా మీరు గ్రామ తీర్మానం అంటారు కదా, మేము తీర్మానం కూడా తొందరలో మీకు మాకు అక్కడ ఒక బిల్డింగ్ కావాలి, దానికి కూడా మీరు చూడండి శ్రద్ధ పెట్టి. మా ఎమ్మెల్యే సార్ కూడా మేము చెప్పినాం, ఆ సార్ కూడా అన్నాడు మేము దాని గురించి మీరు భూమి చూపించండి, నేను శాంక్షన్ చేయిస్తాను అన్నాడు. ఆయన దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. ఇది అవకాశం ఇచ్చిన మీ అందరికీ.
అసలు తల్లిపాల లోపల వచ్చే లాభాలు ఏంటి మనకు? తల్లిపాలు గురించి మనము వాళ్ళకు ఏం చెప్పాలి? తల్లిపాలు అంటే మనము ఎంత పవిత్రమైనను అంటే ఆ తల్లిపాలు మనం ఇచ్చిన వెంటనే గడ్డలో కలిసినట్టు వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి రోగాలు అసలు రావు. ఆ తల్లిపాలు అంటే ఎప్పుడైతే డెలివరీ అయినా ఒక గంట లోపల తల్లిపాలు ఇస్తాము, అవి చాలా పవిత్రమైనది. అది ఇస్తే ఎంత బలం వస్తుందో పిల్లలకు, అంత పవిత్రమైన పాలు. మళ్ళీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వెయ్యాలి. ఇచ్చిన ఎప్పుడైతే మనం తల్లి పాలు ఇస్తున్నామో పాప యొక్క కడుపు మన కడుపుకు తల్లి కాలిపడం ఇచ్చిన తర్వాత 1 అవర్ లోపు ఇచ్చిన తర్వాత బుధమ్మ వేసుకొని ఎప్పుడు తిరుగుతూ ఉండాలి ఆ పిల్లలు. మళ్ళీ ఎప్పుడైతే డెలివరీ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ లో హాస్పిటల్ అయితే మా ఆశా వర్కర్ అయితే రావడానికి రెడీగా ఉన్నారు మేడం. అదే ఒక ఇమ్యునేషన్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత 45 డేస్ ఎగ్జాక్ట్లీ ఇంజక్షన్ తీసుకోవాలి. కానీ ఎవ్వరు కూడా తీసుకోలేదు. తల్లిగారి ఇంటికి 6 నెలలు అయితే 6 నెలల వరకు మళ్ళీ మా దగ్గరికి రాదు. కనీసం 4 ఎందుకంటే పుట్టిన వెంటనే బీసీజీ ఇస్తాం. బీసీజీ ఎందుకు ఇస్తాం అంటే టీవీ రాకుండా ఇప్పుడు ఎక్కువ లేవు రా పుట్టగానే ఇచ్చేది బీసీజీ. ఆ బీసీజీ వల్ల ఇచ్చేది ఏంటంటే టీవీ అసలు రాదు. మళ్ళీ 45 డేస్ ఇస్తాం. 45 డేస్ కు ఒక ఇంజక్షన్ ఉంది. దాంట్లో ఏంటంటే కంట వరకు సర్పం రాకపోవచ్చు, ధనుర్వాతం రాకపోవచ్చు, అవి రాకుండా ఇవ్వడానికి 45 డేస్ కి ఇస్తాం. ఎవ్రీ 28 డేస్ కు ఒకసారి పర్ మంత్ 28 డేస్ లో ఫైన్ అంటే ఇయ్యాలి. కానీ ఎవరు తీసుకున్నట్లేదు. తీసుకున్నాను మళ్ళీ 10 నెలలు వచ్చామంటే 10 నెలలు ఉంటుంది మిసిస్, ఎందుకంటే తక్కువ ఏమి పోచమ్మ అనేది ఉంటుంది. ఆ పోచమ్మ రాకుండా 10 నెలలు ఇంజక్షన్ మేడం జో సమయా మాకి దూత్ కి అహమియత్ ఆజ్ కా ప్రోగ్రామ్ కా వస్తాది మాకి దూత్ కి అహమియత్ మా అక్సర్ క్యా హో రా డెలివరీ కే బాద్ ఏక్ ఫ్యాషన్ బన్ గయా కి మేరే పాస్ పైసే హై మై యే జో గవర్నమెంట్ సే సప్లై హూ క్యా బోల్తే మేడం ఉస్కో సప్లై హో రా హో గవర్నమెంట్ కే పాస్ సే వో క్యూ దో వో గరీబ్ లోగో కా హై హమ్ తో పైసే వాలే హై లిహాజా ఫారెక్స్ హో సివిల్ యాక్ హో ఔర్ జితనే భీ హై ప్రైవేట్ సే ఖరీద్ కే లాకే దే రే లేకిన్ వో కామ్ కీ చీజ్ నీ హై యే గవర్నమెంట్ రిసర్చ్ కర్కే అచ్చే సే అచ్చే డాక్టర్స్ రిసర్చ్ కర్కే ఉస్కో బనాతే హై వో బనానే కే బాద్ అగర్ హమ్ అప్నే పైదా హువే సబ్ బచ్చోన్ కో దియే తో బచ్చే ఔర్ సెహత్మంద్ చాకో చౌబంద్ రహతే హై ఔర్ జైసా ఆజ్ కా మేడం బోలే మా కే దూధ్ కీ అహమియత్ బచ్చో కో పైదా హోతే సాథీ మా కే దూధ్ దేనా చాహియే 6 మహీనే తక్ అగర్ ముసల్సిల్ మా కా దూధ్ పియా బచ్చా సెహత్ ఔర్ తందరుస్త్ రహతా బచ్చే కి దిమాగీ సలాహియత్ ఆగే బఢ్తీ బచ్చా ఆగే చల్ కే కర్ సక్తా బచ్చే జెహనీ తౌర్ పే కమజోర్ హో రహే అభీ మేడం జో బోలే దిఖనే కో ఫ్యాటీ మోటే దిఖ రహే మగర్ ఉస్కా దిమాగ్ అగర్ జో డెవలప్మెంట్ హో రహా నహీ హో రహా బచ్చే అభీ మే బోల్తా హూ పఢ్నే మే కమజోర్ హో రహే దిఖనే కో తో మోటే తాజా రహే మగర్ పఢ్నే మే కమజోర్ క్యూ కమజోర్ హై రే యే సబ్ బజార్ కీ చీజే హమ్ హమారే పాస్ పైసే ఆనే కే ఫ్యాషన్ కే తౌర్ పే హమ్ డాల్ గయే మగర్ బచ్చే కి దిమాగీ నశోనుమా నహీ హో రహీ పఢ్నే మే పీచే హో జా రహా తో సుఖ మే అహమియత్ క్యా హై మా కే దూధ్ కీ అహమియత్ హై పురానే జమానే సే లేకే ఆజ్ కా జమానా కితనే భీ రిసర్చ్ కితనే భీ డాక్టర్స్ రిసర్చ్ కరే తో యహీ సాబిత్ హువా కే మా కా దూధ్ అహమ్ హై ఇసిలియే ఆప్ లోగో సే గుజారిష్ హై కే జబ్ భీ ఆప్ సెంటర్ కో వచ్చి భోజనం చేయాలని తర్వాత పిల్లలందరికీ బాలామృతం అనేది పట్టాలని